పరివేక్త పార్శ్వ కోణాసనం. ఇది కొద్దిగా కష్టం ఆసనం, చాలా కష్టమే కాదు, అట్లా ఈజీ కూడా కాదు, కొద్దిగా కష్టం ఉంది. చేయాలంటే మీరు బిగినర్స్ అనుకోండి, కొత్తగా యోగా స్టార్ట్ చేస్తుంటే ఇది కొద్దిగా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఫ్లెక్సిబిలిటీ కావాలి, దీనికి బ్యాలెన్స్ కావాలి, కొద్దిగా స్ట్రెంగ్త్ కూడా కావాలి. దీనికి ఫ్లెక్సిబిలిటీ ఎక్కడ అంటే కాళ్ళలో, మెయిన్గా ఇక్కడ మనకి ఎక్కువ స్టిఫ్నెస్ ఎక్కడ ఉంటుంది, చాలా మందికి థై భాగంలో, ఇక్కడ సైడ్స్లో, వెన్నెముకలో ఎక్కువ స్టిఫ్నెస్ అక్కడే ఉంటుంది. సో మీరు బిగినర్స్ అంటే కాస్త బేసిక్ ఆసనస్ నేర్చుకోండి, స్ట్రెచ్నింగ్ ఆసనస్ చేయండి, లూజనింగ్ ఎక్సర్సైజ్ కూడా చేసుకోండి. బాగా బ్యాలెన్స్ వచ్చిన తర్వాత, ఫ్లెక్సిబిలిటీ వచ్చిన తర్వాత ఇది ఈజీగా చేసుకోవచ్చు. నేను చేసి చూపిస్తాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని గురించి మీరు కూర్చొని సిట్టింగ్ పోస్చర్ నుంచి అయినా రావచ్చు దానికి, లేదా స్టాండింగ్ పోస్చర్ నుంచి అయినా రావచ్చు. లెఫ్ట్ లెగ్ ఇలా తీసుకోండి. సో ఇప్పుడు ఆపోజిట్ హ్యాండ్ వాడాలి మనం, లెఫ్ట్ లెగ్ పక్కన రైట్ హ్యాండ్ పెట్టుకోవాలి. ఇలా పక్కనైనా పెట్టచ్చు, లేదా ఒక హాఫ్ ఫీట్ అయినా, ఇంకొద్దిగా ఎక్కువైనా పర్లేదు. మీకు బ్యాలెన్స్, కొద్దిమందికి బిగినర్స్కి బ్యాలెన్స్ రాదు, ఇక్కడ పెట్టుకుంటే బ్యాలెన్స్ ఉండదు, పడిపోతూ ఉంటారు. సో కాబట్టి వాళ్ళు కాస్త దూరం అయినా పెట్టుకోవచ్చు, ఎక్కడ పెట్టుకున్నా పర్లేదు. సో రైట్ లెగ్ ఇలా స్ట్రెచ్ చేయండి. కుడి చేయి ఇక్కడ ఉంది కదా, ఎడమ కాలు దగ్గర. నెక్స్ట్ ఎడమ చేయి ఇలా పైకి లేపి స్ట్రెచ్ చేయాలి. మీరు కాలు ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకురావచ్చు పైగా, ఇలా కాకపోతే ఇది స్ట్రెయిట్ ఉంటే బెస్ట్, ఇలా బెండ్ కాకుండా స్ట్రెయిట్ ఉండాలి ఇలా. సో ఇలా చేయి చూడండి, చెవు దగ్గర ఉండాలి, తల ఇలాగే ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉండదు, ఇలా ఉండాలి. బ్రీదింగ్ ఆటోమేటిక్గా జరగాలి. కష్టం అనిపిస్తే రిలీజ్ చేయండి, ఇలాగైనా రిలీజ్ చేయొచ్చు, లేదా ఇలాగైనా రిలీజ్ చేయొచ్చు, ఇలాగైనా పర్లేదు, ఇలాగే చేయాలని ఏం రూల్ లేదు. తర్వాత ఇటు సైడ్ చేద్దాం. కుడి కాలు ఇక్కడ పెట్టుకున్నాం, దాని పక్కన ఎడమ చేయి, ఆపోజిట్ హ్యాండ్ కన్నా వాడాల్సింది. పక్కన పెట్టచ్చు, కాస్త హాఫ్ ఫీట్ అయినా ఇంకొంచెం ఎక్కువైనా దూరం పెట్టుకోవచ్చు. కాకపోతే ఈ రెండు ఒకే లైన్లో ఉండాలి, కాలు ఇక్కడ చేయి ఇక్కడ ఉండకూడదు, లేకపోతే కాలు ఇక్కడ చేయి ఇక్కడ ఉండకూడదు, ఈ రెండు ఒకే లైన్లో ఉండాలి, అది ఇంపార్టెంట్. కుడి కాలు ఎడమ చేయి. నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ ఇక్కడ ఉంటుంది కదా, తర్వాత ఇలా పెట్టుకోవచ్చు, టోస్ పైన పెట్టుకొని. సో కుడి చేతిని నిదానంగా ఇలా తీసుకోండి. కాల్ చూసారా, ఇది స్ట్రెయిట్ ఉంది. ఇది తల చూడండి, ఇలా పెట్టుకొని ఇలా పెట్టకూడదు, స్ట్రెయిట్ ఉంది. ఈ చెయ్యి మీరు ఊరికే ఇలా లూజ్ పెట్టుకోవద్దు, ఇలా స్ట్రెచ్ చేస్తూ ఎవరో పుల్ చేస్తున్నారు అన్నట్టు ఉండాలన్నమాట, కన్స్టెంట్గా. కాస్త స్పైన్ ఇలా తిప్పండి, ఇలా ఇటు సైడ్కి, ఇలా స్పైన్ కూడా పని పెట్టాలి దీంట్లో. ఓన్లీ కాళ్ళు చేతులే కాదు, ఇలా ఉంటాం కదా, స్పైన్ కూడా కొద్దిగా ఇలా ట్విస్ట్ చేయాలి. ఇలా స్లోగా ట్విస్ట్ చేయాలి. మీరు శవాసనంలో రిలాక్స్ కావచ్చు, లేదా ఈ ఆసనంలో రిలాక్స్ కావచ్చు. డీప్ ఇన్హేల్, స్లో ఎక్సెల్, ఇది రిలాక్సేషన్ పోజ్. ఇది ప్రతి రౌండ్ అయిన తర్వాత మీరు ఇలా రిలాక్స్ కావాలి. మీకు ఇంకా టైర్డ్ అనిపిస్తే శవాసనకి వెళ్ళి కూడా రిలాక్స్ కావచ్చు. రిలాక్స్ అయ్యేటప్పుడు డీప్ ఇన్హేల్, ఎక్సెల్ చేయాలి. ఎందుకు రిలాక్సేషన్ చేయడం అంటే, బాడీ అంతా నార్మల్కి వచ్చేసేయాలి. ఆ హార్ట్ బీటు, బ్లడ్ సర్క్యులేషను, ఆ వేడి, టైర్డ్నెస్ అంతా పోయేసి నార్మల్ స్టేట్కి వచ్చేసారు. బ్రీదింగ్ నార్మల్గా జరగాలి, హార్ట్ బీట్ నార్మల్గా ఉండాలి. మీరు అందుకే నార్మల్ స్టేట్కి వస్తుందన్నమాట. మీరు డీప్ ఇన్హేల్ ఎక్సెల్ చేస్తే 3 to 5 times నార్మల్కి వస్తుంది. సో యు ఆర్ రెడీ ఫర్ ద నెక్స్ట్ రౌండ్ అన్నమాట. అది ప్రాపర్గా చేసే విధానం. సో ఇది మీరు ఒక్కొక్క సైడ్ 2 to 3 minutes చేయాలి. ఇట్ సైడ్ 2 to 3 minutes, ఇట్ సైడ్ 2 to 3 minutes. మీరు బిగినర్స్ అనుకోండి, అంత అవసరం లేదు, 10 seconds స్టార్ట్ చేయించాలి. మళ్ళీ స్లోగా గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేసుకుంటే వెళ్ళాలి, డ్యూరేషన్ పెంచుకుంటే వెళ్ళాలి. ఒకేసారి కొత్తగా యోగా స్టార్ట్ చేసేవాళ్ళు ఓవర్ ఎంథూసియాజంతో అడ్వాన్స్ ఆసనాలు అటెంప్ట్ చేయడం, ఎక్కువసేపు చేయడం ట్రై చేయడం చేయకూడదు అనమాట. బిగినర్స్ అంటే స్లోగా బిగిన్ చేసి ఒక 10 seconds నుంచి స్లోగా డే బై డే, వీక్ బై వీక్ పెంచుకుంటే వెళ్ళండి. అలా
సో అడ్వాన్స్ ఆసనాస్ అటెంప్ట్ చేయకూడదు, బాగా తెలిసిన టీచర్ దగ్గర నేర్చుకోవాలన్నమాట, లేకపోతే కొద్దిగా సమస్యలు వస్తాయి. కమింగ్ టు బెనిఫిట్స్, ఇది చాలా మంచి ఆసనం అండి. పార్శ్వకోనాసనంలో చెప్పాను కదా ఆ బెనిఫిట్స్ అన్నీ వస్తాయి దీనికి. కొన్ని చెప్పాలంటే నరాల సంబంధిత సమస్యలు రావు, కండరాల సంబంధిత సమస్యలు రావు, జాయింట్ రిలేటెడ్ ఇష్యూస్ రావు, డైజెస్టివ్ ఆర్గాన్స్కి చాలా మంచిది, షుగర్కి మంచిది, గ్యాస్, ఎసిడిటీ, పొట్ట దగ్గర వెయిట్ తగ్గడానికి, ఫ్యాట్ తగ్గించుకోవడానికి చాలా మంచిది, లేడీస్కి కూడా చాలా మంచిది, పీసీఓడీస్ లాంటి సమస్యలు రావు, మెన్స్ట్రువల్ రిలేటెడ్ సమస్యలు కూడా రావన్నమాట. ప్లస్ జాయింట్ పెయిన్స్ చెప్పాను కదా, ఎస్పెషలీ బ్యాక్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవి రావు. జాయింట్స్ అంటే అన్ని జాయింట్స్కి చాలా మంచిది, కాళ్ళు మీద కాళ్ళ వేల నుంచి చేతుల వరకు, యూనో మోకాళ్ళు, పెల్విక్ దగ్గర, హిప్ దగ్గర, లోవర్ స్పైన్, అప్పర్ స్పైన్, సయాటిక్ అంట, అది డిస్క్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి కదండి. స్పాండిలోసిస్ అనేసి, L1 అనేసి, L2 అని రకరకాల సమస్యలు వస్తున్నాయి కదండి. మంచి చేతులకు సంబంధించి జాయింట్స్ కానీ, మెడనొప్పులు కానీ, బ్రీదింగ్ రిలేటెడ్ ఇష్యూస్ రావు, ఒకటి కాదండి చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే లిస్ట్. సో పర్టికులర్గా దేనికి మంచిది అంటే స్పైన్కి, అన్నీ చేతులకి, కాళ్ళకి చాలా మంచి ఆసనం ఇది. మిగతా అన్ని ఆర్గాన్స్ కూడా చాలా మంచిది, పొట్టకు సంబంధించిన ఆర్గాన్స్ కూడా చాలా మంచిది, డైజెస్టివ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా చాలా మంచిది, కాన్స్టిపేషన్ ఉండదు. సో ఇంకా ఉన్నాయి ఇంత లిస్ట్ చెప్పుకుంటే కూడా చాలా ఉంటాయి. సో ఇలాంటి సమస్యలు ఏమి మీకు రాకుండా ఉండాలంటే ఈ ఆసన రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. మీకు ఆల్రెడీ ఏమైనా సమస్యలు ఉంటే ఈ ఆసన రెగ్యులర్గా చేస్తే మీరే తొందరగా నయం చేసుకోవచ్చు.